హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య ఈరోజు మన వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించండి అని రమ్య గారు అడిగిన రండి మీకు ఆది బ్లౌజ్ తోటి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు అందరికీ ఉపయోగపడే ఒక వీడియో చేద్దామనేసి ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఒక మంచి వర్క్ బ్లౌజ్ని కటింగ్ చేసి మీకు ఎలా కటింగ్ చేసుకోవాలో కొత్త వారికి చాలా ఈజీగా అర్థమయ్యేలా నేనైతే మీకు చూపిస్తున్నాండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మగ్గం వరకు బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు మనకి ఇది ఇదంతా కూడా మనకి బ్యాక్ పార్ట్ అండి ఇది మనకి చూద్దాం హ్యాండ్స్ చూద్దాం ఒకసారి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఒక ఇంచులు హ్యాండ్స్ అయితే వర్క్ అయితే వేసి ఉన్నదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫ్రంట్ కూడా మనకి ఉన్నదండి చూద్దాం ఒకసారి ఫ్రంట్ కూడా ఫ్రంట్ కూడా ఉన్నది ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ మూడు పార్ట్స్ మనకి ఎలా కటింగ్ చేసుకోవాలా అనేది ఇప్పుడు మనం చూద్దామండి మనం దానికోసం నేనైతే ఈ లైనింగ్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ లైనింగ్ని మనం వాష్ చేయాలండి వాష్ చేసి ఐరన్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకి ముడత అనేది రాదండి మనం కుట్టిన తర్వాత ముడత కానీ మళ్ళీ అలాంటి బొంగలు బొంగులు ఇంకా ఎలాంటిది రాదండి నేనైతే వాష్ చేసి ఐరన్ చేసిందండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి ఎలా కటింగ్ చేయాలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం ఈ రెండు ఫోల్స్ అయితే మనకి అటువైపు వేసుకోవాలండి మనం ఈ మన బ్యాక్ సైడ్ అటువైపు వేసుకోవాలి రెండు ఫోల్స్ని ఈ అంచులన్నీ కూడా రెండు అటువైపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం మనం ఇలా మనం చేసుకున్న తర్వాత మనం ముందుగా మనం బ్లౌజ్ని కొలుచుకోవాలండి మనం ఎంత ఉన్నది మెజర్మెంట్ అనేది మనం తెలుసుకోవాలండి ముందుగా మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని కొలవాలంటే మనం ఈ సోలర్ భోజనం దగ్గర ఇలా పట్టుకోవాలండి మనం ఇలా పట్టుకొని ఫ్రెండ్స్ పదమూడు పొడుగు పొడుగున్నదండి పదమూడు ఇంచులు పొడుగు వచ్చే విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి మనం తర్వాత మనం చెయ్యి పొడుగు చూసుకోవాలండి మనం ఈ ఈ చెయ్యి అయితే ఈ చాలా తక్కువ ఉన్నది పొడుగు వర్క్ బ్లౌజ్ కాబట్టి అది కొంచెం ఆరు ఇంచుల దాకా ఉన్నది మనం అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి ఆ తర్వాత మనం ఈ ఆర్మోల్ చూసుకోవాలండి మనం ఇలా ఆర్మోల్ చూసుకోండి చూసుకున్న తర్వాత ఈ పద్నాలుగు ఇంచులు ఉన్నది మనకి ఇక ఈ హ్యాండ్స్కి హై లూజ్ ఇక్కడ పట్టుకోవాలండి మనం ఈ ఆర్మల్ కింద నుంచి ఇలా పట్టుకొని చూసుకోవాలండి ఆ డబల్ పోల్డ్ మీద ఆరు ఇంచులు ఉన్నది అయితే పన్నెండు ఇంచులు ఉన్నది ఇక్కడ లూజ్ అనేది చూసుకోవాలండి కింద రౌండ్ లూజ్ చూసుకోవాలండి ఇలా ఇలా రౌండ్ చూ చూసుకోవాలండి పదకొండు ఇంచులు ఉన్నది ఇప్పుడు మనం తర్వాత మనం ఈ ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ని ఇప్పుడు పరిచేసి ఎలా కట్ చేస్తా ఈ చెస్ట్ లూజు ఈ నెక్కు ఇక కూడా మొత్తం మీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి అయితే మీరు వీడియోని కొంచెం పూర్తిగా చూసినట్టయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి చాలా ఈజీగా కూడా మీరు కటింగ్ అయితే చేసుకోవచ్చండి ముందుగా మనం కిందికి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని మార్క్ చేసుకోవాలండి మనం ఇలాగా మనం ఖర్చు కోసం కూడా ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం ఇప్పుడు ఎగస్తా ఉన్నది కటింగ్ చేసుకోవాలండి మనం ఎందుకంటే ఇది మనం నీళ్ళు తడిపిన తర్వాత మనకి అంతా కూడా వేస్ట్ ఉన్నది దీని ఇలా మనం ముందుగానే కటింగ్ చేసుకోవాలండి స్ట్రేట్గా కటింగ్ చేసుకోవాలా ఇప్పుడు మనం పొడుగు మనకి పదమూడు ఇంచులు ఉన్నది కదా ఆ పదమూడు ఇంచులు మనం పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇలాగ పెట్టుకున్న తర్వాత మనం పైన ఇలా మనం డ్రా చేసుకోవాలండి మీరు మన ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచు ఇలా అదనంగా మనం మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ లూజు మీకు అర్థమయ్యేలా చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ అనేది మన ఫ్రెండ్స్ మీకు ఇలా మనం ఈ రెండు సోలర్ భుజాన్ని ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని మనకి ఇక్కడ ఒక సెంటర్లో మన బ్యాక్ సైడ్ ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి ఈ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేయాలండి ఇలా పెట్టేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా మనం పెట్టుకోవాలండి మనం వాళ్ళ పొడుగుందనుకోండి మనం కొంచెం కింది తెరపాల్సి వస్తుంది ఇప్పుడు మనం పొడిగేం లేదు కాబట్టి సేమ్ మన ఆది బ్లౌజ్తో కుడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ మనం ఒక కొంచెం వదిలిపెట్టేసుకొని ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలండి మనం నెక్కి మనం ఇలా పట్టుకోవాలండి మనం ఇలా పట్టుకోండి మీరు ఇలా పట్టుకొని ఇలాగ చూడండి మనకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి నెక్ దగ్గర మార్క్ చేసుకొని ఫ్రెండ్స్ ఇలా పట్టుకోండి ఇలా పట్టేసుకొని మీరు ఇక్కడ ఈ ఆర్మోల్ కింద ఈ కుట్టు కాడ చూడండి ఫ్రెండ్ ఇలా ఇలా గట్టిగా గుంజేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మనకి చాలా ఈజీగా అనేది దొరుకుతుంది లేదంటే ఇప్పుడు మనం ఈ ఉక్సు పెట్టేసి కూడా మనం అది తీసుకొని కూడా కటింగ్ చేయవచ్చు ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ ఎలా ఉన్నదో ఏ ఏమాత్రం లూజ్ అనేది రాకుండా టైట్ అనేది రాకుండా ఈ లూజ్ అనేది కరెక్ట్గా అనేది మన మెజర్మెంట్ అంటే దొరుకుతుందండి ఇలా మనం ఫోల్డ్ చేసి మనం ఈ బ్లౌజ్ని ఇలా మార్క్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనం తీసేద్దాం ఇప్పుడు మనం ఈ ఈ ఆది బ్లౌజ్ ఉన్నది కదా ఈ సోలర్ భుజన్ ఇలా పట్టుకోవాలండి మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ చేయి కుట్టయితు ఉన్నది ఇలా చూసుకొని మనం ఒక హాఫ్ ఇంచు మనం కొంచెం ఖర్చు కోసం ఇలా మనం మార్కింగ్ వదులుకొని నువ్వు ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఫ్రెండ్ మనం కొంచెం మళ్ళీ కుట్టడానికి కూడా హాఫ్ ఇంచ్ అలా వదులుకోవాలండి ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆర్మూర్ ఇక్కడ మనకి ఒక ఇంచ్ కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఫ్రెండ్ మార్క్ చేసుకొని ఇలాగా మనం డ్రా చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఒకసారి మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి తెలుసుకుందామండి మనం ఎనిమిదిన్నర ఉన్నదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి నడుం లూజ్ కూడా చూసుకుందామండి మనం వేస్ట్ లూజ్ ఇక్కడి నుంచి తీసుకోవాలండి మనం కాదాలు పట్టి వదిలేసుకొని ఇలా తీసుకోవాలండి తీసుకున్నట్టయితే ఇరవై ఏడు ఇంచులు ఉన్నది ఇప్పుడు ఇరవై ఏడు ఇంచులు ఉన్నది కదా మన పైన ఎనిమిదిన్నర ఉన్నది కదా ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఎనిమిది ఇంచులు అంటే పెట్టుకోవాలండి మనం ఒక హాఫ్ ఇంచు మనం కింది భాగంలో నడుము కాడ మనం తగ్గించుకోవాలండి ఇలా డ్రా చేసుకోవాలా మనం ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఇలాగా డ్రా చేసుకోవాలండి ఫ్రెండ్ ఇప్పుడు మనం ఈ బ్యాగ్ దాటేయటానికి ఈ సెంటర్ ఇలా చూసుకోవాలండి మనం ఈ ఈ యొక్క సెంటర్ గ్యాప్ చూసుకోండి చూసుకొని ఇలా మీరు చాలా ఈజీగా మార్క్ చేసుకోండి ఈ మార్క్ కూడా మనం దాటు కూడా ఎంత వేసుకోవాలా ఒక ఇంచులు మూడు మూడించులన్నరే వేసుకోవాలండి మనం ఆ బ్లౌజ్ పొడుగును బట్టి వేసుకోవాలా వాళ్ళ సైజుని బట్టి వేసుకోవాలండి మూడున్నర ఇంచులే దాటైతే వేసుకోవచ్చు అండి ఈ సైజు బ్లౌజ్కి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఈ ఆర్మోల్ చూద్దాం ఒకసారి శంఖ రౌండ్ ఈ ఆది బ్లోని ఇలా పట్టుకొని మనం ఇక్కడ ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టేసుకొని మనం ఇలా కొలుసుకోవాలండి మనం ఫ్రెండ్స్ చూడండి మనకి మార్క్ కరెక్ట్గా వచ్చిందండి మనం ఏ మాత్రం కూడా ఎక్కువ తక్కువ రాకుండా వచ్చింది ఇలా మనం మార్క్ చేసుకున్నట్టు అయితే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది రాదండి ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాం మనం చేతులు కట్ చేద్దామండి ఇలా రెండు ఫోల్డ్స్ ఇలా చేసుకోవాలండి మనం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క మగ్గం వర్క్ బ్లౌజ్ కదా దీన్ని ఇప్పుడు మనం కొల్చుకోవాలండి మనం ఈ హ్యాండ్స్ ఎంత పొడుగు వచ్చిందో ఒకసారి మనం చూసుకోవాలండి మనం మీరు ఈ విధంగా చూసుకొని కట్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా చాలా నీట్గా అనేది రావడం ఉంటుందండి మనకి ఆరున్నర అయితే పొడుగున్నదండి ఆరున్నర వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలండి హ్యాండ్స్ని అప్పుడు ఈ మనకి ఈ ఉన్న బ్లౌజ్ పొడుగు మనం చూడవలసిన అవసరం ఉండదండి ఫ్రెండ్ మన ఖర్చు కోసం కింద వదులుకొని మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్ పదకొండు ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి కింద రౌండ్కి కోసం ఫ్రెండ్ ఆరున్నర రావాలంటే మనం ఏడు ఇంచులు పెట్టుకోవాలండి మనం ఇలా కోసం ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకోవాలండి ఆర్మోల్ రౌండ్ మూడున్నర ఇంచులు తీయాలండి డౌన్ అనేది కిందికి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఆరున్నర కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఇలా చేసుకోండి ఇలా ఆర్మూల్ మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నార్మల్ మనకి ఈ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుని సరిపోయింది లేదని ఇలా మనం చెక్ చేసుకోవాలండి ఇలాగా ఫ్రెండ్ మనం ఇలాగ వచ్చేలా చూసుకోవాలండి కటింగ్ చేసుకున్న తర్వాత కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి మనం ఫ్రంట్ పార్ట్కి సంక్రాతనేది తీసుకోవాలండి ఇలా తీయాలా ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దామండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ చేయాలండి ఇలా మనం పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి ఫ్రెండ్ రెండు ఇంచులు ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ పట్టి వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి మనం రెండు నుంచి అదనంగా ఫోల్డ్ చేసుకోవాలండి మన పైకి ఇలా మనం డ్రా చేసుకుందాం ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ నెక్ కట్ చేయాలి కాబట్టి ఈ ఫ్రంట్ షేప్ మనం ఫ్రంట్ పార్ట్స్ ఎంత పొడుగుంది కూడా ఇలా మనం పట్టుకొని చూసుకోవాలండి ఇలా ఇక్కడ పట్టుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి తర్వాత ఈ ఫ్రంట్ నెక్ని ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టేసుకొని మనం ఇక్కడ పైన సోలర్ భోజనం దగ్గర ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ ఇట్ట తిప్పుకోవాలండి తిప్పుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం చేసుకున్న తర్వాత సేపట్టి ఉన్నది కదా డాట్ కోసం కొంత వదిలేసుకొని మనం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి మనం ఇప్పుడు మనం చాలా ఈజీగా నీట్గా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది షేప్ మనం ఇలా మనం రౌండ్ తీసుకోవాలండి ఫ్రెండ్ కట్ చేద్దాం ఫ్రెండ్ ఇప్పుడు మనం నెక్కి మనం ఇక్కడి నుంచి మనం మనం కట్ చేసుకోవాలండి ఇలా మనం మగ్గ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం నెక్కుని మనం కటింగ్ చేయట్లేదు ఇంకా మగ్గం వరుకుంది కాబట్టి మనం కుట్టేటప్పుడు మన నెక్కుని అయితే కటింగ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ప్రింట్ పార్ట్కి శంకల్లో తీసుకోవాలండి ఒకసారి మనం యొక్క బ్యాక్ పార్ట్ పైన ఇలా మనం పెట్టుకోవాలండి ప్రింట్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి సమానంగానే మంచి నీట్గానే వచ్చిందండి మనం ఫ్రంట్ పార్ట్ దాటేసుకోవాలండి మూడు మూడించులు కడ ఒక మార్క్ చేసుకోవాలండి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులు దాటైతే ఇలా వేసుకోవాలండి మనం ఇలా ఒక ఇంచు కాడ ఒక మార్క్ చేసుకోవాలా వేసుకొని ఫ్రెండ్స్ మనం సెంటర్ పాయింట్ని ఇలా మార్క్ చేసుకోవాలండి ఈ రెండున్నర ఇంచులు పొడుగు దాటేసుకోవాలండి వేసుకోవాలండి ఇక్కడ సెంటర్ ఈ పైకి అంటే కొంచెం కిందికి రావచ్చేటట్టు మనం మార్క్ చేసుకోవాలండి ఇలాగా ఇలా సెంటర్ ప్యాంట్ చూసుకొని శంఖ దాటి ఇలా చేసుకోవాలండి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ మనం ఫ్రంట్ పార్ట్కి సేఫ్ బెల్ట్ పట్టి కట్ చేసుకోవాలండి నడుము వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు ఉన్నది కదా ఖర్చు కోసం కదా ఇలా మనం వదులుకోవాలండి మనం వదులుకొని ఏడు ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఫ్రెండ్ ఈ యొక్క సేఫ్ బెల్ట్ పొడుగు కూడా మూడున్నర ఇంచుల కాడ ఒక మార్క్ తీసుకోవాలా ఫ్రెండ్ మనకి ఇక్కడ మనకి సెంటర్లో వచ్చేసరికి రెండు బాగుండాలండి ఇలా మార్క్ చేసుకోవాలా ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్కి సేఫ్ బెల్ట్ పట్టి కూడా కట్ చేసుకోను ఇప్పుడు మనం వీటిని పర్చేసి ఈ వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ మనం ఈ మగ్గ వర్క్ బ్లౌజ్ని మనం కట్ చేసుకున్న బ్లౌజ్ని పర్చేసి ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి మనం ఫ్రెండ్స్ మనకి ఇలా రెండు ఫోల్డ్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ వర్క్ అనేది సమానంగా వచ్చేలా చూసుకోవాలండి మీరు ఒకసారి ఎందుకంటే ఈ నెక్ కాడ ఈ నెక్ కాడకి మనకి కనిపించేకెళ్ళి బ్యాక్ సైడ్ సమానంగా వచ్చేలా ఇలా మనం సర్ చేసుకోవాలండి మీరు ఇలా సర్ చేసుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకునే బ్యాక్ పార్ట్ని దీనిపైన చేసుకొని కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఇలా సమానంగా మనం చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి ఇలాగా మనం లైనింగ్ అంత అటాచ్ చేసుకున్నాక ఎగస్ట ఉన్నదని ఇలా మనం కటింగ్ చేసుకోవాలండి తర్వాత ఇలా మనం కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క బ్లౌజ్ కుట్టేటప్పుడు కాకుండా మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క వర్క్ బ్లౌజ్ని ముందగానే నెక్కుని కట్ చేసుకోవాలండి మనం మనకు లైనింగ్ని కటింగ్ చేసుకోవద్దండి ఇప్పుడు కట్ చేసిన తర్వాతనే మనం లైనింగ్ని కట్ చేసుకోవాలండి మనం ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని మనం ఒక ఇలా పావు ఇంచు హాఫ్ ఇంచు కంటే తక్కువ వదులుకొని ఇలా కట్ చేసుకోవాలండి మనం సింగిల్ పాదం ఉంటుంది కదా అంతా ఖర్చు ఉంచుకొని ఇలా మనం ఈ వర్క్ అమ్మంటే ఇలా మనం ఒకే విధంగా వచ్చేలా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు లైనింగ్ ఎలా మనం మనం వర్క్ బ్లౌజ్ని అయితే నెక్ కట్ చేసుకున్నాం ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ యొక్క లైనింగ్ని కట్ చేసుకోవాలండి ఇలాగా సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకోవడానికి సమానంగా చూసుకోవాలండి ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకున్న లైనింగ్ని చేతులు మనం హ్యాండ్స్ని ఇలా పెట్టుకోవాలండి ఇలా సెంటర్ చూసుకొని ఇలా మనం పెట్టుకొని మనం కుట్టుకోవడానికి పోవటానికి ఖర్చు చూసుకొని ఇలా మనం పర్చేసుకోవాలండి ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అదనంగా ఇలా మనం కట్ చేసుకోవాలా మనం చేతులు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనకు